సో హాయ్ అండి అందరికీ అందరూ బాగుందని అనుకుంటున్నాను సో మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా తప్పకుండా అడ్వైట్ చేసుకోండి సో దానివల్ల ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టైం అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో దానివల్ల మీరు నా ఏ వీడియో అప్డేట్ మిస్ కనమాట సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ని అడ్వైట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఈ రోజు మనం మన ఛానల్లో మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సైబర్ అండ్ హస్కి అలాస్కన్ మెల్లోమీటీకి డిఫరెన్స్ ఏంటి సో దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వింటే మనం ఇష్టపడే హీరోస్ దగ్గర కానీ లేదా మనకి బాగా పిచ్చున్న హీరోయిన్స్ దగ్గర కానీ ఉండే బ్రీడ్స్ అది అలాస్కన్ మెయిమీటా లేదా హస్కీ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అండ్ కొంతమంది నేను విన్న ప్రకారం ఏంటంటే కొంతమంది ఫిలిం ఇండస్ట్రీ హీరోస్ దగ్గర నేను చూసిన డాగ్స్ అలాస్కన్ మెల్యూమీట్స్ కాకపోతే కొంతమంది బయట మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే ఈ సైబరియన్ హస్కీలు అది కూడా ఉల్లి కోట అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు సో దయచేసి ఈ వీడియో చూస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది సో జాగ్రత్తగా వినండి ఫస్ట్ అండి మనం ఈ సైబరియన్ హస్కీ ఎందుకంటే మనం ఫస్ట్ తెలిసింది ఇదే కాబట్టి ఈ సైబరిన్ హస్కీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సైబరియన్ హస్కీ అనేది రష్యాకి చెందిందండి అంటే దీన్ని పుట్టినిల్లు రష్యా అనమాట సైబరియన్ హస్కీది అండ్ అలాస్కన్ మెల్ల మీడి వచ్చేసరికి యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ రెండు బ్రీడ్స్ సేమ్ ఉంటాయి అండి అసలు కనిపెడతాం చాలా అంటే చాలా కష్టం సో కష్టం ఎందుకంటున్నా అంటే ఒకసారి చెప్తానండి ఈ సైబరిన్ హస్కీ అనేది ఎలా ఉంటుందంటే మీకు స్కీమ్ మీద ఫోటో డిస్ప్లే అవుతుంది చూడండి ఎలా ఉంటుంది అండ్ అలాస్కన్ మెల్లిమెంట్ ఎలా ఉంటుందంటే అది కూడా మీకు స్కీమ్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు కాకపోతే ఏంటంటే ఈ సైబరిన్ హస్కీలో ఉలి కోటు ఉంటుంది చాలామంది తెలిసే ఉంటుంది సో మీకు స్కీమ్ మీద ఫోటో డిస్ప్లే అవుతుంది చూడండి సో ఇలా అనుకుంటారు అనమాట చాలామంది ఏమంటారు అంటే అరే ఉల్లికోట హస్కీరబ్బాయి ఉలికి ఉల్లికోట హస్కీ అన్నారు ఉల్లికోట ఇది ఉల్లికట అంటూ ఉంటారు కానీ సింపుల్గా మీకు కొన్ని పాయింట్స్ చెప్తా వినండి ఈ సైబరిన్ హస్కీకి బ్లూ ఐస్ ఉంటాయి లేదా ఆడ్ ఐస్ ఉంటాయి ఒక కన్ను బ్లూ కలర్లో ఉంటుంది ఒక కన్ను నార్మల్ నార్మల్ కలర్లో ఉంటుంది దాన్ని ఆర్డ్ ఐస్ అంటారు అండ్ బ్లూ ఐస్ వచ్చేసరికి రెండు కళ్ళు బ్లూ ఐస్గా ఉంటాయి కానీ ఈ ఎలాస్కన్ మెలోమీటర్లో రెండు కళ్ళు మనిషికి ఉన్నట్టు నార్మల్గానే ఉంటాయి రంగు ఉండవు అండ్ వీటి హైట్ పర్సనాలిటీ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో పర్టికులర్గా అదే ఉంటుందని కాదు కొంచెం ఆటోమేటిక్గా మీకు చెప్తామండి అలాస్కన్ మెల్ లిమిట్ దాని బాడీ హైట్ వచ్చేసరికి అండ్ వెయిట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే సో మేల్స్లో అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ నుంచి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుందండి హైట్ అండ్ ఫీమేల్స్లో హైట్ వచ్చేసరికి ఏంటంటే ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది ఇంచెస్ అండ్ బాడీ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ త్రీ వరకు ఉంటుంది కేజీలు అర్థమైందా థర్టీ సిక్స్ కేజెస్ నుంచి ఫార్టీ త్రీ కేజెస్ వరకు ఉంటుంది అండ్ ఫీమేల్స్ వచ్చేసరికి థర్టీ టూ కేజెస్ నుంచి థర్టీ ఎయిట్ కేజెస్ వరకు ఉంటుంది అలా మెల్ మెల్లి దయచేసి కన్ఫ్యూజ్ అవ్వ మాకండి సో పర్టికులర్గా ఇదే వెయిట్ ఉండాలి ఇదే పర్సనాలిటీ ఉండాలని రూల్ ఏమీ లేదు కానీ ఒక అంచనా ప్రకారం చెప్తున్నాను చాలామంది ఏమనుకుంటారంటే అరే బయట గూగుల్లో మా డాగ్ ఇంత వెయిట్ ఉండాలి సో ఇదే బ్రీడ్ అండి ఏ బ్రీడ్ అయినా సరే చాలామంది ఇదే అనుకుంటారు అరే డాగ్ ఇంత వెయిట్ ఉంది మా డాగ్ ఎందుకు ఇంత వెయిట్ అని చెప్పేసి సో డిపెండ్స్ అపాన్ మదర్ ఫాదర్ అండ్ వాటి బ్రీడ్ అండి వాటి తరతరాలు వాటి తాతలు ముత్తాతలు దాని మీద డిపెండ్ ఉంటుంది సో దయచేసి మీరు డాగుని చెడగొట్టమాకండి సత్తాచారం పెట్టి డాగ్ వెయిట్ పెరగట్లేదు అది పెరగట్లేదు అని చాలా చాలామంది మజిల్స్ ఇవన్నీ వాడుతుంటారు మజిల్ పౌడర్లు లేదా బోన్ వెయిట్ పౌడర్లు ఇవన్నీ వాడమాకండి ఒకవేళ దీని మదర్ ఫాదర్ హెవీగా ఉంటే మీరు వాడుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ మీ డాగు ఉన్న వెయిట్తోనే హ్యాపీగా ఉండండి దాన్ని చెడగొట్టమాకండి సో నా సైడ్ను చిన్న రిక్వెస్ట్ అండ్ సైబరెన్ హస్కీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని హైట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ట్వంటీ వన్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది అండ్ ఫీమేల్ హైట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఎయిటీన్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటుంది సో జాగ్రత్తగా వినండి మేల్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ ఫీమేల్ వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ ఓకేనా అండ్ దీని బాడీ వెయిట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మేల్ వెయిట్ వచ్చేసరికి ట్వంటీ కేజెస్ నుంచి ట్వంటీ సెవెన్ కేజెస్ ఉంటుంది అండ్ ఫీమేల్ బాడీ వెయిట్ వచ్చేసరికి సిక్స్టీన్ కేజెస్ నుంచి ట్వంటీ త్రీ కేజెస్ ఉంటుంది సో గా చెప్తున్నాగా ఇదే ఉండాలని రూల్ లేదు కొంచెం గానే ఉండొచ్చు హెవీగా ఉన్న ఇబ్బంది లేదు తక్కువ ఉన్నా ఇబ్బంది లేదు సో దయచేసి కన్ఫ్యూజ్ అవ్వమాకండి అండ్ మన అలాస్కన్ మౌల్యమేటిది లైఫ్ స్పెన్ అంటే దాని జీవితకాలం వచ్చేసరికి ఎలా ఉంటుందంటే టెన్ ఇయర్స్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ వరకు ఉంటుంది అలాస్కన్ మూల్యమేటిది సో మీకు ఫోటోస్ వీడియోస్ డిస్ప్లే అవుతుంది చూడండి స్క్రీన్ మీద అండ్ సైబెన్ హస్కీ లైఫ్ స్పెన్ దాని కాలం ఎలా ఉంటుందంటే లెవెన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది అదేంటి భయ్యా ఎలాస్క్రెన్ మూల్య తక్కువ ఉంది సైబర్ నస్కి ఎక్కువ ఉంది కదా అంటే సో చెప్తా వినండి ఒకసారి ఎలాస్క్ర మూలమెంటే ఫస్ట్ నా పర్సనాలిటీ హెవీగా ఉంటుంది సో మీ అందరికి తెలిసిన విషయమే డాగ్స్ హెవీగా ఉంటే డాగ్ జైంట్గా ఉంటే దాని లైఫ్ స్పాన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డార్మన్ తీసుకోండి ఒక జర్మన్ షాపర్ తీసుకోండి వీటి లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది మ్యాక్సిమం ఒక టెన్ ఇయర్స్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ లేదా ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉంటుంది అదే ఒక గ్రేడ్ ఎన్నో సెయింట్ బర్నర్స్ ఎయిట్ టు టెన్ను లేదా ఎయిట్ టు నైన్ సేమ్ ఇదే రేషియోలో ఉంటుంది సో ఎంత జైంట్గా ఉంటే అంత లైఫ్ స్పెన్ తక్కువ ఉంటుంది ఎంత తక్కువగా ఉంటే దాని లైఫ్ స్పాన్ అంత ఎక్కువగా ఉంటుంది సో పెద్దగా డిఫరెన్స్గా అనుకోకండి ఎందుకంటే అండి ఈ సైబరన్ హస్కీ అనేది ఎక్కువ స్లెడ్జ్ల కోసం వాడుతూ ఉంటారు ఎందుకంటే వీటిని బ్రీచ్ చేసిన వాళ్ళు ట్రైబ్స్ కాబట్టి మనలాగా సైన్స్ ల్యాబ్లో లేదా మనలాగా పెద్ద పెద్ద టెస్ట్ షూబ్స్ తయారు చేసిన డాగ్స్ కాదు ఇవి సో ఎక్కువ ట్రైబ్స్ తయారు చేశారండి రెండింటిని ట్రైబ్స్ తయారు చేశారు సో అది అలాస్కి బట్టు హెవీగా ఉంటుంది కాబట్టి దాని లైఫ్ స్పాన్ తక్కువ అండ్ సైబరెన్ హస్కీ ఎక్కువ నార్మల్గా వర్కింగ్ లైన్ లాగా ఉంటుంది కాబట్టి దాని లైఫ్ స్పాన్ కొంచెం ఎక్కువ అదండి అండ్ మాక్సిమం ఎన్ని పప్పీస్ పెడతాయి భయ్య కుక్క పప్పి కాస్ట్ ఎంత ఉంటుంది అండ్ ఈ పప్పీస్ నిజంగా కొనుక్కోవచ్చు ఆ రేషియోకి మనకి ఎఫర్డబుల్ అని అనుకుంటే సో ఒకసారి రేట్ అండి భయ్య మీకు ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే లేదు అలాస్కెన్ మెల్లమెంట్ పప్పీస్ వచ్చేసరికి మాక్సిమం ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అలా లక్షల్లో పెరుగుకొని వెళ్తాయి ఎందుకంటే దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది ఎందుకంటే నేను చూస్తే ఎవరు ఆకట్ నాకు అంత బాగుంటుంది నేనే కొనుక్కుందాం అనుకున్నాను కాబట్టి ప్రజెంట్ నా దగ్గర బడ్జెట్ లేకపోయేసరికి నేను కొంచెం డ్రాప్ అయిపోయినా కానీ చాలా బాగుంటుంది అండ్ సైబెరియన్ హస్కి ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ సో మ్యాక్సిమం ఇదే ప్రైజ్లో ఉంటుంది ఇంతకన్నా ఎక్కువ ఉండదు అండ్ ప్రజెంట్ మార్కెట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇవ్వడం కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు కొనుక్కోండి ఎందుకంటే మళ్ళీ వానాకాలం చలికాలం వస్తే రేట్లు పెరిగిపోతాయి ఎండాకాలంలో ఎక్కువ ఎవరు కొనరు కాబట్టి సో ప్రజెంట్ అలా ఉంది ప్రజెంట్ ఎండాకాలం అండి ఎండాకాలం గురించి చెప్తాం మళ్ళీ తర్వాత కాల్ చేసి బ్రదర్ హస్కీ పప్పీస్ ఉన్నాయి అంటే నా వల్ల కాదు సో ప్రజెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తూ కాల్ చేయండి అండ్ ఎన్ని పప్పీస్ పెడితే అండ్ వీళ్ళు రేషియో ఎంత అనుకుంటే అలా స్కెండ్ ఎన్ని పప్పీస్ పెడుతుంది అంటే ఫోర్ టు టెన్ ఫోర్ టు టెన్ పప్పీస్ మాత్రమే పెడుతుంది కానీ రేటు మాత్రం పెచ్చ పెచ్చగా ఉంటే సో జాగ్రత్తగా ఉండండి సో కొనేద్దాం పీకేద్దాం అనుకుంటే అది వల్ల కాని పని సో మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ సైబర్ హస్కీ ఎన్ని పప్పీస్ పెడుతుంది అంటే మ్యాక్సిమం సిక్స్ టు ఎయిట్ ఎందుకంటే మంచి వర్కింగ్ లేను పద్దాక వర్కింగ్ 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 అంటే సో వాటికంటూ ఎక్కువ ఓపిక ఉండదు కాబట్టి పప్పీస్ తక్కువ పెడితే అండ్ అలాస్క్రెన్ మెయిల్మట్టి అని తినిపోనుకుంటుంది కాబట్టి దీనికి కన్సివ్ రేషియో ఎక్కువ ఉంటుంది సో ఇంత అండి రెండు వర్కింగ్ బ్రీడ్సే అండ్ కాకపోతే ఏంటంటే అలాస్కల్ మూలమటి అనేది చాలా మెల్లిగా నిదానంగా నిదాన ప్రధానం అన్నట్టు నడుస్తుంది కానీ సైబర్ అస్కి మాత్రం పొడిచిపడేద్దాం అన్నట్టు పరిగెత్తా ఉంటుంది పరిగెడుతూ ఉంటుంది సో ఇదండి డిఫరెన్స్ అయితే సో మాక్సిమం విత్ డైట్ ప్లాన్స్ అయితే మాక్సిమం నేను చెప్పడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికి ఈ వీడియోలు అయితే చాలు ఎందుకంటే ఇంకా ఎక్కువైపోతే ఎవరు చూడరున్నా తెలు ఈ వీడియో సో ప్రస్తుతానికి అయితే చాలండి సో మీకు వీడియో వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరైనా సరే ఇలా డాగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా హస్కీస్ మీద ఇంకా పిచ్చి ఉన్న వాళ్ళకి కానీ సో వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఇలాగ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో